करोना सेकेंड वेव विजृंभिस्तू भयपेड़ुतोंदी। फर्स्ट वेव कंटे वेगंगा विस्तरिस्तू प्रजलकु कंटि मीद कुनुकु लेकुंडा चेस्तोंदी। ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది। కరోనా వ్యాప్తిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది। ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లి గూడెల్లో కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు। ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని సూచించారు। తగిన ఆరోగ్య నియమాలు పాటించి కోవిడ్ ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవాలని అన్నారు। మనకి కోవిడ్-19 సెకండ్ వేవ్ మళ్ళీ విజృంభిస్తుంది। నిన్న మన సీఎం గారు మీటింగ్ పెట్టి డిస్ట్రిక్ట్ అథారిటీస్ కూడా ఆ సూచనలు ఎలా అయితే కోవిడ్ నియంత్రణ అన్నది దాని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది। దానికి సంబంధించి మా ఎస్పీ గారు శ్రీ నారాయణ శ్రీకాస్ గారి కొత్తగారు మాకు కొన్ని గైడ్లైన్స్ వచ్చినాయి। అందులో మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ ముత్యాలరాజు గారు కూడా కొత్తగా ఒక సర్క్యులర్ జారీ చేశారు। ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జనం ఎక్కువగా గుమిగూడటం, వాళ్ళు ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న వాళ్ళు మాస్కులు కానీ శానిటైజర్ కానీ సరిగ్గా పెట్టకపోవడం, అదేవిధంగా అక్కడికి వచ్చే కస్టమర్ల చేత వాళ్ళు కూడా సరిగ్గా మాస్కులు సప్లై చేయకపోవడం, వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా ఉండడం, దానివల్ల కోవిడ్ ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది అని గ్రహించి ఇక మీదట ఏదైనా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ 10 నుంచి 100 మంది వరకు ఉన్నదైతే అక్కడ ఏదైతే వైలేషన్స్ ఉన్నాయో మాస్క్ కానీ శానిటైజర్ కానీ సోషల్ డిస్టెన్స్ కానీ ఆ మూడు లేకుండా ఉంటే 1000 రూపాయల పైన ఏమని, ఇంకా పెద్ద అంటే రిలయన్స్ డిమార్ట్ సినిమా హాల్స్ ఫంక్షన్ హాల్స్ మోరు హెరిటేజ్ ఇటువంటి పెద్ద సంస్థలు ఏమన్నా ఉంటే అక్కడ ఏమైనా నిబంధనలకి లోపడకుండా వాళ్ళు కూడా ప్రవర్తిస్తే వాళ్ళని వైలేషన్ కింద గుర్తించి వాళ్ళ మీద 5000 రూపాయలు ఫైన్ ఏమని ఉత్తర్వులు వచ్చింది। దీన్ని ఇంప్లిమెంట్ చేసే భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో మొత్తం అన్ని షాపులకి స్వయంగా చెప్పి ఈ ప్రతి చోట కూడా ఏదైతే కస్టమర్లకు ఏదైతే సూచనలు ఉన్నాయో అవి పాటించే విధంగా కస్టమర్లు అదేవిధంగా వాలంటీర్స్ కూడా పాటించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి షాపులోని కూడా ఈ ఫ్లెక్స్ పెట్టుకొని ఉండాలి మేము చెక్ చేసినప్పుడు, అదేవిధంగా ఈ ఫ్లెక్స్ పెట్టి అవేర్నెస్ కల్పించడంతో పాటు ఖచ్చితంగా శానిటైజర్ మాస్క్ ఏర్పాటు చేయాలి, అవసరమైతే మాస్క్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఒక మాస్క్ ఇచ్చి వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఛార్జ్ చేసిన 1000 రూపాయలు అది కూడా ఉత్తర్వుల్లో ఇచ్చారు, దానికి కూడా ఇబ్బంది లేదు, కానీ ఖచ్చితంగా మాస్క్ అయితే అందరూ పెట్టుకోవాలి, అదేవిధంగా శానిటైజర్ ప్రొవైడ్ చేయాలి, శానిటైజర్ అందరూ రాసుకోవాలి, ఒకరిద్దరి కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా దూరం దూరంగా ఉండి సోషల్ డిస్టెన్స్ అన్నది పాటించాలి। ఈ నిబంధనలు కూర్చో తప్పకుండా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆ షాపుల యజమానులు కానీ ప్రజలు కానీ కస్టమర్లు కానీ అందరూ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి। ఇక మీద ఇంతకుముందు మనం మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మాస్క్ లేకుండా ఉంటే 100 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు అర్బన్ ఏరియాలో, ఇప్పుడు నడిచి వెళ్ళినా హోటల్ దగ్గర ఉన్నా లేకపోతే కూర్చొని ఎక్కడైనా మాస్క్ లేకపోతే ఖచ్చితంగా కూడా వాళ్ళకి మోటార్ సైకిల్ లేకపోయినా నడిచి వెళ్ళే వాళ్ళకి మాస్క్ లేకపోయినా ఫైన్ వేయమని వచ్చినాయి, దానికి 100 రూపాయలు అర్బన్ ఏరియాలో దానికి కూడా ఫైన్ ప్రొసీడ్ చేయబడుతుంది। కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఈ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే విషయంలో భాగంగా అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించి పోలీస్ వారికి హెల్త్ డిపార్ట్మెంట్కి హైదరాబాద్ సహకరించి కోవిడ్-19 స్ప్రెడ్ కాకుండా చూడగలరని నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తారని తెలియజేసుకుంటూ ఈ బ్యానర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది। ఇలా మొత్తం పట్టణంలో ఉన్న అన్ని షాపులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది। మాస్క్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్